విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డు సచివాలయం మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి సందర్శించారు. ఇందులో భాగంగా వార్డు వాలంటీర్ల సమస్యలపై కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డు వాలంటీర్ తమ జాగ్రత్తలు తామే తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ సహకరించాలని, అలాగే వార్డులో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారిని ఏఎన్ఎం వైద్య సిబ్బంది సహాయంతో వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచడానికి ప్రయత్నించాలని, అలాగే వైఎస్ఆర్ బీమాకి అర్హులైన అందరినీ చేయించుకోవాలని కమిషనర్ వార్డు వాలంటీర్లకు చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ బీమాలో కొన్ని బ్యాంకుల ఇబ్బందుల దృష్ట్యా వారిని కూడా వీలైనంత త్వరగా వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి తెలియజేశారు. కుటుంబ యజమానికి లేకపోతే కుటుంబానికి అందరూ మమ్మల్ని తరపుని తరపుని వెళ్ళిపోతున్నారు. ఎవరు ఒక సాయం చేయరు. సాయం చేసేది వెల్ఫేర్ సెక్రటరీ ఎడ్మిరు వాలంటీర్ మీరే మీరే కుటుంబానికి 5 లక్షలు పట్టణాలు ఇస్తారు. మీరే కుటుంబానికి దేవుడు అవుతారు. కాబట్టి అప్పుడు చెప్తుంటే తెలియదు. ఫస్ట్ మాస్క్ వేసుకుని అంత భయపడ్డారు. ఇప్పుడు మాస్క్ వేసుకున్నారు. ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే ఎవరు భయపడి వాట్సాప్ నేను వ్యాక్సిన్ కోసం నేను చిట్టు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇన్ఛార్జ్గా అయితే ఈరోజు కమిషనర్ సారు మా సచివాలయం విజిట్కి వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ సర్వే ఎంతవరకు వచ్చింది అనేటువంటి విషయం మీద ఆయన మమ్మల్ని అడగడం జరిగింది. కోవిడ్ సర్వే మా సచివాలయం పరిధిలో వాలంటీర్లు అందరూ కూడా 90% చేశారు. అలాగే బీమా విషయంలో కూడా అడగడం జరిగింది. బీమాలో కూడా మనకి కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవి సార్తో మాట్లాడడం జరిగింది. అది పైకి పంపించి రెక్టిఫై చేస్తానన్నారు. అలాగే బీమాకు సంబంధించి సర్వే త్వరితగతిన పూర్తిగా 100% చేయమని కోరారు. అలాగే అది కూడా చేస్తామని మేము చెప్పడం జరిగింది. అలాగే కోవిడ్ యొక్క నిబంధనలు అందరూ కూడా చూచే తప్పకుండా పాటించమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా 2 మాస్కులు వేసుకుంటూ కోవిడ్ సర్వే చేస్తూ అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం తీసుకునేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది.